నెల్లూరు కుర్రోళ్ళ తమాషా, సినిమాని తలిపించేలా ఫైట్. ఆ ఫైట్ చేసే కుర్రోళ్ళు ఎవరో ఏంటో మళ్ళీ చెప్తాం. ప్రపంచంలో నెల్లూరు కుర్రోళ్ళు అంటే తెలియని వాళ్ళు లేరు. అయితే వీళ్ళు సినిమాలో ఉన్న కొన్ని సన్నివేశాలను ప్రదర్శించి వీరికి వీరే సాటి అని పేరు సంపాదించుకున్నారు. ప్రస్తుతము ఆ టీం లీడర్గా ఉన్న కిరణ్ ప్రస్తుతం మనతో ఉన్నారు. అతనితో ఒకసారి మాట్లాడు. కిరణ్ చెప్పండి, ఎలా ఉన్నారు? బాగున్నారు. బాగున్నా కిరణ్. ఈ మధ్యలో అంటే మీరు ఒక 2 ఇయర్స్ వరకు బాగా పలు సినిమాల్లో ఉన్న సీన్లు తీసుకొని ఒక సుమారు ఒక 10-15 మంది అంటే ఒక స్క్రీన్ని క్రియేట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం, ఇవన్నీ ఒక మంచి పేరు సంపాదించుకున్నారు. ఎలా, అసలు మీరు ఎక్కడ వాళ్ళు, ఎలా, ఎందుకు ఐడియా వచ్చింది? అంటే మాది వెంకటేశ్వరం భగత్ సింగ్ కాలనీ. సో మేము నెల్లూరే నాది ప్రాపర్. ఇక్కడ నేను 4 ఇయర్స్ బ్యాక్ సరిలేని ఇవాళ ఫైట్ చేశాను. దాని తర్వాత నాకు అనిల్ రావుని గట్ ఫైట్ చేయడం, దాని తర్వాత ఒక ఛానల్ ఎస్టాబ్లిష్మెంట్ రావడం, ఆ ఛానల్ మీదే వర్క్ చేసుకుంటూ ఇలా వచ్చాం. సో ఈరోజు ట్రిప్లర్ ఫైట్ కానీ, రేపు వెబ్ సిరీస్లు చేశాను, రకరకాల ఫైట్స్ చేసుకుంటూ ఇప్పుడుదాకా మొన్న అరవింద సంత ఫైట్ అనేది రిలీజ్ చేశాం. సో అది మంచి రెస్పాన్స్ వచ్చింది. తమన్ సార్ నుంచి ట్వీట్ కూడా వచ్చింది దాని గురించి అప్రిషియేషన్ చేస్తూ. సో ఇలా మా జర్నీ ఉంది. పోతే మీరు ఎక్కడ పుట్టి పెరిగారు, అసలు ఎంతవరకు చదువుకున్నారు? నాది రామతీర్థం పుట్టి పెరిగింది. సో నేను 9th క్లాస్ డ్రాప్ అవుట్ 2018లో. సో 17 to 18లో 9th క్లాస్ డ్రాప్ అవుట్. తర్వాత నేను పని చేసుకుంటూ ఉన్నాను. ఏం పని చేసేవాళ్ళు? నేను రొయ్యల పని, అంటే ఫ్యాక్టరీస్ రకరకాల పనులు చేసుకుంటూ 10,000 శాలరీకి అట్లా పనిచేశాను. సో దాని తర్వాత 2020లో ఫైట్ స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్లో. సో అది ఎస్టాబ్లిష్ అవుతుంది, యూట్యూబ్ ఛానల్ మీద చేసుకుంటాను. అంటే మీకు అసలు ఈ థాట్ ఎలా వచ్చింది? అంటే మీరు ఒక యూట్యూబ్ ఛానల్ ఇలాంటి మామూలుగా ఏంటంటే న్యూస్ లేదంటే వంటకాలు ఇవి పెట్టేవాళ్ళు కదా, మీరు మీరే క్రియేట్ చేసి అసలు ఆ ఐడియా ఎలా వచ్చింది? అంటే మాకు ఫైట్స్ చిన్నప్పటి నుంచి ఇష్టం. కొంచెం మా సినిమాలు చూడటం, పెద్ద హీరో సినిమాలు ఫస్ట్ డే చూడటం, సో ఎక్కడ విజిల్స్ వస్తున్నాయి అనేది మేము మాకు బాగా విజిల్స్ చేసే సీన్స్ అనమాట, ఫైట్ సీన్స్ అనేది. ఆ ఫైట్ సీన్స్ మేము చేసేది ఇంకా ఫైట్ సీన్స్ మీద ఇష్టం వచ్చింది. సో మనం చేస్తే ఎలా ఉంటుంది అని చేసాం, ట్రై చేస్తే అది బాగా. ఫస్ట్ ఏ సినిమా, ఏ సీన్ చేశారు? సరిలేరు నీకు ఎవరు ఫస్ట్? సరిలేరు. ఓకే. ఇప్పుడు చేయడానికి ఒక సుమారు ఒక 10-15 మంది కావాలి, అదేవిధంగా డబ్బుతో కూడిన పని, ఎలా చేసేవాళ్ళు? అంటే కొంత అమౌంట్ యూట్యూబ్ నుంచి వచ్చింది. సో ఫస్ట్ నుంచి అయితే యూట్యూబ్ నుంచి రొటేషన్ చేసుకుంటూ కంటెంట్లు చేసుకుంటూ వచ్చాము. మొత్తం యూట్యూబ్ నుంచి వచ్చే అమౌంట్తోనే పెట్టుకుంటూ వచ్చాము ప్రతి కంటెంట్కి. ఈ కంటెంట్కి వచ్చేసరికి సో కొంచెం ఎక్కువ బడ్జెట్ పెట్టుకొని మంచిగా చేయాలి, క్వాలిటీ అవుట్పుట్ ఇవ్వాలి అని చెప్పేసి మేమే బయట నుంచి అమౌంట్ తీసుకొచ్చి పెట్టి దీన్ని స్టార్ట్ చేసాం, అరవింద సంత ఫైట్. అంటే ఇప్పటికి ఎన్ని వీడియోస్ చేసి ఉంటారు? అది మొత్తం ఫైట్స్ 30-35 మధ్యలో ఫైట్స్ ఉంటాయి. ఒక వెబ్ సిరీస్, ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. అంటే ఒక వీడియోకు మీకు యూట్యూబ్ నుంచి ఎంత వచ్చేది మామూలుగా? మాకు ఒక వీడియోకి అంటే మిలియన్ బట్టి అది వ్యూస్ బట్టి ఉంటుంది. సో మనకి ఇంత ఇన్ని మిలియన్ వ్యూస్ వస్తే ఇంత రెవెన్యూ అని ఉంటుంది. సో దాన్ని బట్టి ఉంటుంది రిటర్న్స్. ఎందుకు మళ్ళీ గ్యాప్ ఎందుకు వచ్చింది? 2 ఇయర్స్ నుంచి మళ్ళీ మీరు ఎక్కడ కనిపించడం లేదు? లేదు, కన్సిస్టెన్సీగా మేము వీడియోస్ అయితే చేస్తున్నాం. లాస్ట్ 5 మంత్స్లో చేయలేదు. మేము వెబ్ సిరీస్ చేస్తున్నాం, దాని తర్వాత సలార్ చేస్తాం, సలార్ తర్వాత జేమ్స్ చేస్తాం. లాస్ట్ 5 మంత్స్ గ్యాప్ వచ్చింది అంతే. 5 మంత్స్ కూడా కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల గ్యాప్ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ మేము కొంచెం అమౌంట్ అరేంజ్ చేసుకొని మంచి ఫైట్ చేయాలి కాబట్టి చేసాం. సుమారుగా ఒక వీడియో చేయడానికి, ఒక సన్నివేశాన్ని చిత్రీకరించడానికి ఎంత ఖర్చు అవుతుంది? సుమారుగా మాకు ఫస్ట్లో అయితే 30-40,000 ఖర్చు అయ్యేది. తర్వాత ట్రిప్లర్ ఒక లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ 1 లాక్ నుంచి 1.5 లాక్ ఖర్చు అయ్యేది. ఇప్పుడు క్వాలిటీ బట్టి, క్వాలిటీ పెరుగుతుంది కాబట్టి 2 లాక్స్ ఖర్చు అవ్వచ్చు, 2.5 ఎంత అయినా ఖర్చు అవ్వచ్చు. ఒక ఫైట్ని బట్టి నైట్ ఎఫెక్ట్ అయితే ఎక్కువ ఖర్చు అవుద్ది, డే ఎఫెక్ట్ అయితే కొంచెం తక్కువ ఖర్చు అవుద్ది, అట్లా అన్నమాట. ఎక్కువగా పెన్నా ఆ ప్రాంతాల్లోనే ఎక్కువ తీసినట్టున్నట్టుగా ఫైట్స్. అవునవును, మొత్తం అవును 4-5 ఫైట్లు అక్కడే తీసాం. క్రాకు, వకీల్ సాబు, సో ఇవన్నీ మా ఏరియాలోనే తీసాం. సరిలేరు నీకెవరు, భరత్ అన్న, నేను, సో ఇవన్నీ చిన్నపిల్లలతో అక్కడే చేసాము 3 ఇయర్స్ బ్యాక్. వీళ్ళు చేసిన సుమారు ఒక 20 మంది వరకు చేసిన ఒక ఫైట్ ని కూడా ఒకసారి ఇప్పుడు మనం అయితే చూద్దాం. అయ్యో, సంతకాలు చేసేసాం, వేలు ముద్దలు వేసేసాం, ఇప్పుడు ఎలా అని ఎవ్వరు బాధపడకండి. ఎందుకంటే మీ అగ్రిమెంట్లతో ఇక్కడి నుంచి ఒక్క
ఒక్కడు కూడా బయటికెళ్ళడు. అయితే 20-30 మంది అవుతారు కదా ఒక ఫైట్ చేయాలంటే, ఎవరు మొత్తం ఫ్రెండ్సా లేకుంటే ఎట్లా? అంటే నాకు ఫ్రెండ్సే, అందరూ ఫ్రెండ్సే, కొంచెం సపోర్ట్ చేస్తూ నన్ను ఇట్లా అందరు ఇంట్రెస్ట్ అన్నమాట, కలిసి చేసుకుంటాం. ఫ్రెండ్సే అందరూ, ఫ్రెండ్స్ మొత్తం. ఓకే ఓకే. అంటే ఒక రోజు పడుతుంది, 2-3 రోజులు పడుతుంది మామూలుగా చేయడానికి? మాకు ఫైట్ 3 రోజులు పట్టిద్ది, ఒక ఫైట్ 5 రోజులు కూడా పట్టిద్ది. మామూలుగా అయితే 3 రోజులు, పెద్ద ఫైట్లు అయితే 6 రోజులు 7 రోజులు పట్టిద్ది. మామూలుగా ఇంకా నైట్ ఆఫ్ ఎయిట్ ఫైట్లు 4 రోజులు 5 రోజులు కూడా పడుతుంది. కట్ చేసుకోవడాలు చాలా, ఇది జస్ట్ షూటింగే, ఎడిటింగ్ వేరు. మళ్ళీ ఎడిటింగ్ మొత్తం మాకు ఎడిటింగ్తో చెప్పుకుంటే 10 డేస్ పట్టింది ఒక ఫైట్. కెమెరాస్ తీస్తారా? సెల్ ఫోన్ ఇంతకుముందు ఫోన్స్తో తీసాము, ఇప్పుడు కెమెరాతో తీస్తాం. క్వాలిటీ క్వాలిటీ కోసం. అమ్మ నాన్న ఏం చేస్తారు? నాన్న లేరు, అమ్మ వచ్చి చేపలు పని చేస్తుంటుంది. ఎట్లా మీ బతుకు తిరిగి ఎట్లా? మాది మా అమ్మ వచ్చి చేపలు పని చేసుకుంటూ ఉంటుంది, చేపలు పని చేస్తూ మమ్మల్ని పోషిస్తుంది. సో నేను ఉన్న కంటెంట్లతో ఇట్లా వర్క్ చేస్తూ ఉంటాను. మా ఇద్దరు చెల్లెలు ఉంటారు, ఇద్దరు చెల్లెలు పెళ్ళి అయిందన్నమాట. అంటే మీ ఇంట్లో మీరే పెద్ద? నేనే పెద్ద. ఓకే ఓకే. ఇప్పుడు ఏం చేయబోతున్నారు మళ్ళీ నెక్స్ట్? నెక్స్ట్ ఇంకా అంటే ప్లాన్ చేస్తున్నాము, ప్లాన్ చేసిన బట్టి తెలుస్తుంది. సో అనుకుంటున్నాం ఫైట్, దాని తర్వాత ఏమైనా షార్ట్ ఫిల్మ్ అట్లాంటివి మంచి ప్లాన్ చేసి షార్ట్ ఫిల్మ్స్ కానీ ఓన్ కంటెంట్ కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాము. కొంచెం చూసి ట్రై చేస్తాం ఎట్లా అనేది. ఏంటంటే కిరణ్ అనే వ్యక్తి నువ్వు మీరే అంటే మామూలుగా బాగా తీస్తారు, ఒక గుర్తింపు తెచ్చాడు ప్రపంచంలోనే నెల్లూరు కుర్రోళ్ళని ఇది. అయితే మీ దగ్గర డబ్బులు లేకుండా అప్పో సప్పో చేసి చేస్తారు, చాలా కష్టపడతాడంటారు, అది కరెక్టేనా? ఎట్లా అంటే కంటెంట్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి మేము చెయ్యాలి అనే ఉద్దేశంతో చేస్తున్నాము. సో అట్లా కంటెంట్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి కొంచెం అప్పైనా పర్లేదు, కంటెంట్ చేయాలి ఫస్ట్, పేరు ఛాన్సులు రావాలి కాబట్టి మనం కంటెంట్ చేయాలి కాబట్టి అట్లా చేస్తాం. ఇప్పుడు ప్రొడ్యూసర్ ఎవరైనా వస్తారా మీకు? అంటే మీ వీడియోస్ చూశారు అంత, అంటే నెల్లూరు కుర్రోళ్ళు అంటే అందరు తెలుసు, చాలా చక్కగా చేస్తున్నారు చాలా ఇది అని. ఎవరైనా ప్రొడ్యూసర్స్ ముందుకు వచ్చి మిమ్మల్ని ఏమైనా ఆహ్వానించారా? అంటే వస్తుంటారు ప్రొడ్యూసర్స్, మాకు మిడిల్ క్లాస్ పవర్ వెబ్ సిరీస్కి రాజేష్ అన్న అని చెప్పి ఆయనే ప్రొడ్యూస్ చేశారు. చాలా మంచి కంటెంట్, చాలా మంచి హ్యూజ్ బడ్జెట్ పెట్టి దాన్ని చేయడం జరిగింది. సో దాన్ని చేసి అలా జరిగిందనమాట. మంచి మంచి ఆయన ప్రొడ్యూసర్ అయితే మమ్మల్ని ఒక సపోర్ట్ చేస్తూ చేశారు. సో రీసెంట్గా సలారు కుట్రకారం కూడా ఆయన ప్రొడ్యూస్ చేశారు. దాని తర్వాత నుంచి కొన్ని కంటెంట్స్ నేను చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు మీరు హైదరాబాద్ కూడా పోయారు కదా కొద్ది రోజులు? హైదరాబాద్లో ఏవైనా ప్రొడ్యూసర్లతో కలవడము మీది ఏమైనా సినిమా హీరోస్లో కలిసిన సందర్భాలు, వాళ్ళు ఏమైనా హామీలు ఇవ్వడం ఏం? ఇంకా ఇంకా చేయాల్సిన పని చాలా ఉందంటారు. అంటే మీరు ఒక ఫైట్ే ఇచ్చేస్తున్నారు, రకరకాల వేరే విధంగా అంటే మానవీయ కోణంలో కానీ కొన్ని ఆదర్శంగా తీసుకొని అలాంటి ఏమైనా చేసే ఐడియా ఉందా? చేస్తాం ఫ్యూచర్లో, మేము దాన్ని బట్టి కంటెంట్స్ ఏం చేయాలి ఎలా ప్లాన్ చేయాలి చూసి చేస్తాం. టోటల్ మీద ఆర్థిక పరమైన సమస్యల వల్ల కొన్ని బ్రేక్ పడతా ఉంది. మీరేమైనా ప్రొడ్యూసర్స్ కానీ ఎవరైనా ఈ ఫిలిమ్స్ కానీ ఆర్థికంగా సహాయం చేయమని ఏమైనా కోరుతారా? అంటే ప్రొడ్యూస్ చేసే వాళ్ళు ఉంటే మా ఛానల్కి కాంటాక్ట్ అవ్వచ్చు, మా ఛానల్ నెంబర్స్ పైనే ఉన్నాయి, వాళ్ళు కాంటాక్ట్ అయ్యి మాకు చెప్పొచ్చు. అంటే ఎట్లా ఏంటి అంటే మనం మాట్లాడుకోవచ్చు కూడా, ప్రొడ్యూస్ చేయాలనుకుంటే మన ఛానల్కి దాన్ని బట్టి రిటర్న్స్ కూడా ఉంటాయి మన ఛానల్లో. ఎవరైనా చేయాలనుకున్నా కూడా మనకు కాంటాక్ట్ అవ్వచ్చు, మన నెంబర్స్ వచ్చి పైనే ఉన్నాయి, వాళ్ళు కాంటాక్ట్ అయ్యి మనతో మాట్లాడచ్చు ఎట్లా ఏంటని. ఇప్పుడు ఈ ఫైట్ చేసే టీంలో ఒక 20-15 మంది ఉంటారు కదా, మొత్తం వెంకటేశ్వరం వాళ్ళైనా వాళ్ళు ఏం చేస్తుంటారు, వాళ్ళు ఎట్లా, వాళ్ళకి ఏమైనా మీరు డబ్బు ఇవ్వాలా ఎట్లా? అంటే ఫైటర్స్కి స్టంట్స్ చేస్తారు కాబట్టి కొంత మనకు వచ్చే రెవెన్యూలు ఎంత కొంత వాళ్ళకి ఇస్తాము, వాళ్ళకి ఇచ్చి తీస్తాం అన్నమాట. ఎంత మనకు వచ్చిన రెవెన్యూలు అంతగా అది మనం ఎంత ఇవ్వగలుగుతాం అనేది మాట్లాడుకొని వాళ్ళకి ఇస్తాం, మనకు సపోర్ట్గానే ఉంటారు వాళ్ళు. సపోర్ట్. ఇది పరిస్థితి. వెంకటేశ్వరం చెందిన కిరణ్ అయితే నిరుపేద కుటుంబం నుంచి
జన్మించాడు. అయితే కళమ్మ తల్లి మీద అమితమైన ఇష్టం, దీంతో ఆయన ఫస్ట్ ఒక వెబ్ ఛానల్ అంటే యూట్యూబ్ ఛానల్ని ఏర్పాటు చేసి, తర్వాత ఫైట్స్ సినిమాలో ఉండే కొన్ని సన్నివేశాలను తీసుకొని స్నేహితులతో పాటు ఆయన ఫైట్ సీన్స్ను క్రియేట్ చేసి అప్లోడ్ చేయడము ఈ విధంగా చేస్తాం. అదేవిధంగా కొన్ని సీరియల్స్ కూడా చిన్న చిన్నవి చేయడం జరిగింది. ఆర్థిక పరమైన కొన్ని కారణాల వల్ల కొద్ది రోజులు అంటే ఒక 5 నెలల పాటు ఆపేయడం జరిగింది. ఎవరైనా దాతలు కానీ అదేవిధంగా ప్రొడ్యూసర్లు ముందుకు వస్తే మేము మరిన్ని మంచి ఒక సందేశాత్మకమైన వీడియోస్ కానీ అదేవిధంగా వివిధ రకాల వీడియోస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కిరణ్ చెప్తున్నాను. వీడియో తెలిపి ప్రదీప్తో గయా దానికి నెల్లూరు. డిస్క్రిప్షన్ లో ఉంది.